జగిత్యాల జిల్లా కేంద్రంలోని క్యాంపులోని ఎస్ఆర్ఎస్పీ క్వార్టర్స్ సదనపు షెడ్లు ప్రహరిగూడ తొలగించకూడదని ఎస్ఆర్ఎస్పీ రిటైర్డ్ మరియు ఉద్యోగులు ఎస్ఆర్ఎస్పీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ అధికారులకు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎస్ఆర్ఎస్పీ క్వార్టర్స్ లో నివసిస్తున్న తాము క్వార్టర్స్ ముందు ఒక చిన్న రూమ్ క్వార్టర్స్ చుట్టూ పాములు బిడదా పందులు బిడదా తప్పించుకోవడానికి షెడ్లను గోడ నిర్మించుకున్నామని తాము ప్రహరిగూడ నిర్మించుకునేటప్పుడు ఎస్ఆర్ఎస్పీ అధికారులు ఏమీ కూడా అనలేదని తాము ఎంతో కష్టపడి పైసలు పెట్టి ఏర్పాటు చేసుకున్న రూమ్లను గోడను తొలగించాలని క్వార్టర్లకు ఎక్స్ మార్క్ పెట్టారని ప్రజలు వాపోయారు. నిర్మించుకున్న షెడ్లను తొలగించకూడదని ఈ సందర్భంగా అధికారులను వారు వేడుకుంటున్నారు. శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి నమస్కారం. మా మనవి ఏమనగా రిటైర్డ్ ఉద్యోగులము క్వార్టర్ల గురించి మనవి చేస్తున్నాం. ఆర్య, మా మనవి ఏమనగా గత 50 సంవత్సరాల నుండి ధరూర్ క్యాంపు క్వార్టర్స్లో నివసించున్నాం. మేము ఇక్కడే ఉద్యోగం చేసి ఇక్కడే రిటైర్డ్ అయినాం, నివసించున్నాం. మేము క్వార్టర్స్కు ఆనుకొని ఉన్న చిన్న రూము వేసుకొని ఉన్నాం. మరి దీని గత 20 సంవత్సరాల నుండి ఉంటున్నాం. పందులు మరియు బాధ పాములు వస్తున్నాయి. దాని బాధ గురించి చిన్న గోడ కట్టుకున్నాం, మరి చిన్న తడకలు వేసుకున్నాం. అధికారిక పర్మిషన్తోనే తీసుకొని వేసుకున్నాం. అందుకు ఆ ఒక్క రూమ్కు కిరాయి ఎక్కువగా తీసుకొని ఆపగలరని కోరుచున్నాం. మా యొక్క రూములు రిటైర్డ్ వాళ్లకు ఇప్పించినని వాగ్దానం చేసినారు. మాకు ఎక్కడ కూడా స్థలము మరియు సొంత ఇల్లు లేవు. ఇటు క్వార్టర్స్లో నిల్చుంచున్నాము. కావున మాయందు దాతలంచి మా యొక్క క్వార్టర్స్లు ఇవ్వగలరని మరియు గొడవలు తీయకుండా ఆపగలరని మా యొక్క విన్నపం ప్రార్థన. మరియు శ్రీమతి కవిత గారు ఎక్స్ ఎమ్మెల్యే ఎంపీ గారు వాగ్దానం చేసినారు, తప్పకుండా ఈ సహాయం చేస్తారని ఆశిస్తున్నాము. జగిత్యాల ధరూర్ క్యాంపులో మేము నివసిస్తున్నాము. 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు ఇప్పుడు ఏమో కొంచెం ప్లస్ కావాలని పాములు తేళ్లు పందులు పిల్లులు ఎలుకలు కోతులు వస్తున్నాయని వెనుక కొంచెం తడకలు కట్టుకున్నాం. కొన్ని సంవత్సరాల నుంచి 10-20 ఏళ్ళు తడకలు కట్టుకున్నాం కాబట్టి తడకలు సంవత్సరానికి ఒకసారి ఎడిపోతున్నాయి, తెగిపోతున్నాయి కాబట్టి చిన్నగా గోడలే పట్టుకొని పిల్లల కోసానికి జాగ్రత్త కోసానికి నైట్లో లేడీస్ ఉంటారు బయటకైతే వెళ్ళలేరు కదా అని కొంచెం బాత్రూమ్ తిరగాది కట్టుకొని ఇంట్లో మేము వాడుకుంటున్నాము. ఇప్పుడు వచ్చి ఎవరో వచ్చి తీసేయండి, తడకలు తీసేయాలా, ఇండ్లు వీకేయాలా, ఈ గోడలు వీక, చిన్న గోడలు పెద్ద పెద్ద కాదు, మేము చెట్లు పోసుకోలేదు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోలేదు, బెడ్రూమ్లు కట్టుకోలేదు, మేమేం చెట్లు పెంచుకోలేదు ఏమో. మాకు ఆ లేడీస్కు ఆశ్రమం ఉంటుందని మేము పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చి తడకలు తీసేసి ఇండ్లు తీసేస్తుంటారు, గోడలు తీసేస్తుంటే గోడలు ఇండ్లు తీసేసినాక తర్వాత మెల్లమెల్లగా ఇండ్లు కూడా తీసేసడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇల్లు ఇండ్లు తీసేస్తే ఎటు పోరు, ఎమర్జెన్సీగా తీసేయమంటే గొడవలు అవుతాయి కాబట్టి మెల్లమెల్లగా గోడలు అవి చిన్నగా వేసుకున్న రూములు తీసేయమని అంటున్నారు కాబట్టి ఇక మెల్లగా మెల్లగా ఇండ్లు తీసేస్తారు. ఇండ్లు తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలా, మా పిల్లలు పుట్టిన ఇక్కడ, మేము పెరిగినాం ఇక్కడ, మా పిల్లలకి ఆధార్ కార్డులు ఉన్నాయి, మా పిల్లలకి స్కూల్ సర్టిఫికెట్లు, మాకు రేషన్ కార్డులు, మాకు కూడా ఐడెంటిటీ కార్డులు అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మేము ఎక్కడే వెళ్ళిపోవాలా, ఎక్కడే వెళ్ళిపోవాలా, మేము ఏడ ఉండాలా, మాకు ఏ ఆధారం లేదు. సంవత్సరానికి ఒకసారి వర్షం పడితే బులబుల వల్ల నీళ్లు పడితే మేము తాటిపత్రులు 2000 పెట్టి తాటిపత్రులు తెచ్చుకొని కప్పుకొని ఏమో చెట్టు కింద ఉండే బదులు ఇంట్లో ఉంటున్నాం సేఫ్గా. చెట్టు కింద ఉన్న అంతే, ఇళ్లలో ఉన్న అంతే, ఉన్నన్ని రోజులు మాత్రం మాకు మాత్రం దయచేసి అందరికీ పెద్దలకి పిల్లలకి అందరికీ నమస్కారం చేస్తున్నా, దయచేసి మాకైతే ఈ రూములు తీయకండ్రి, మాకు ఇల్లు పడేయకండ్రి, మాకు పడేసినా చేసినా మాకు ఏదైనా కొంచెం జాగ్రత్త చూపడితే మేము అక్కడ గుడిసైనా వేసుకొని ఉంటాం కానీ మాకు దయచేసి అందరికీ నమస్కారం చేస్తున్నాం, మనసు పూర్తిగా మాకు ఇల్లు మాత్రం పడేయకండి, ఉన్నన్ని రోజులు మాత్రం మా ఇల్లు ఉండని అండి. కరెంటు బిల్లు కట్టుకుంటున్నాం, నల్ల బిల్లు కట్టుకుంటున్నాం, అన్నీ కట్టుకుంటున్నాం మేము. మాకు ఏ సౌలత్ లేకున్నా కానీ మేమే సౌలత్ చేసుకొని మేము ఉంటున్నాం. ఆకి ఇల్లు గోడలు వలిపోయినా కానీ మేమే సున్నాలు పెట్టుకుంటున్నాం, సిమెంట్ చేసుకుంటున్నాం. మేము గవర్నమెంట్ ఒకప్పుడు గవర్నమెంట్ వచ్చి చేస్తారు కానీ ఇప్పుడు చేస్తలేరు కాబట్టి మేమే పెట్టుకుంటున్నాం. అన్ని బాధ్యతలు మేము బాధిస్తున్నాం కాబట్టి బర్దాస్త్ చేసుకుంటున్నాం కాబట్టి మేము ఇట్లా ఉంటున్నాం హాయిగా కాబట్టి ఇప్పుడు వచ్చి కిరాయిలు అది కిరాయిలు కూడా తీసుకుంటూనే ఉన్నారు సార్, లేదని అంటే ముచ్చటేం లేదు. మాకు మాత్రం దయచేసి ఉన్నన్నీ రోజులు మాత్రం మాకు ఆ ఇండ్లు ఉండని అండి, రూములు పడేయకండి, ఎక్స్ట్రా రూములు కట్టుకోము, ఎక్స్ట్రా గోల్డ్ లోన్ పెట్టుకోము, ఉన్న కాడికి మాత్రం ఉంటాం.